కనిపిస్తున్న శంకుతీర్థం తిరుమల శేషాచల కొండల్లో ఎంతో మంది భక్తులకు కనిపిస్తున్న ఈ తీర్థం గురించి భక్తులకు తెలియకపోవడంతో చూసి చూడనట్టుగా వెళ్ళిపోతూ ఉంటారు. తీర్థం శ్రీవారి ఆలయానికి కుడివైపున మనకు కనువిందు చేస్తూ ఉంటుంది. తీర్థం గురించి మరెన్నో విషయాలు తెలుసుకుందాం పదండి. హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ టు రాజ్ విహార్ ద్వీప్. తిరుమల శ్రీవారి ఆలయానికి అతి సమీపంలోనున్న శంకుతీర్థానికి ఎలా వెళ్లాలో చూద్దాం పదండి. శంకుతీర్థానికి ఈజీగా గుర్తుగా వెళ్లాలంటే మనం మొదటగా శ్రీవారి ఆలయానికి చేరుకోవాలి. ఆలయం నుంచి కుడివైపున వెళ్ళాలి. మనము శ్రీవారి ఆలయానికి ఎడమవైపున కోనేరు, కుడివైపున శుభదం ఎంట్రీ అని కూడా మనకు కనిపిస్తూ ఉంటాయి. శుభదం ఎంట్రీ మార్గంలో మనం వెళ్ళవచ్చు. మార్గం చాలా మనకు ఈజీగా ఉంటుంది. ప్రజెంట్ శుభదం ఎంట్రీ దగ్గర వర్క్ ఏదో జరుగుతూ ఉన్నట్టుంది. ఎంట్రీలో వెళ్లే వాళ్ళకి ఒక పక్క, మూలు భక్తులకు వెళ్లే ఒక పక్క రెడీ చేస్తున్నారు. శుభదం ఎంట్రీలో ఒక సైడ్గా వెళ్ళిపోదాం. శుభదం ఎంట్రీ చివరి వరకు వచ్చేసాం. ఇక్కడ నుంచి ఎమర్జెన్సీ గేట్ గుండా సైడ్ తీసుకొని శంకుతీర్థానికి వెళ్దాం. నుంచి రైట్ సైడ్ వెళ్తే వైకుంఠం మనకి సర్వదర్శనానికి వెళ్లే మార్గం వెళ్తుంది. మనం లెఫ్ట్ సైడ్ తీసుకొని శంకుతీర్థానికి వెళ్దాం. నడిచి వెళ్తూ ఉండగానే మనకు ముందుగా పులినీలాలు ఇచ్చే కౌంటర్ కనిపిస్తుంది. రైట్ సైడ్ లో మెట్లు కనిపిస్తాయి. ఈ మెట్ల మార్గం గుండా పైకి వెళ్దాం. ఎక్కుతూ ఉండగానే మనకు శంకుతీర్థం కనిపిస్తుంది. శంకుతీర్థాన్ని దర్శిద్దాం. తిరుమలకు వచ్చి వెంకటేశ్వర స్వామి వారిని దర్శించలేని వారు శంకుతీర్థాన్ని దర్శిస్తే కోరికలు తీరుతాయని చెప్తూ ఉంటారు. శంకు ఆకారంలో ఉన్న శంకుతీర్థం శంకుమెట్టగా పిలువబడుతూ ఉంది. శంకుతీర్థం ఉన్న చోట మనం పూర్తిగా గమనిస్తే ఇక్కడ మాత్రమే కంప్లీట్ గా వైట్ గా ఉంటుంది. శంకుతీర్థంలో నిరంతరం నీళ్లు పారుతూ ఉంటాయి. వర్షాకాలంలో అయితే శంఖంలో నుంచి నిరంతరం పారుతూ ఉంటాయి. పచ్చటైన ప్రకృతి అందాల మధ్య శంకుతీర్థం నుంచి శ్రీవారి రాజగోపురం ఇక్కడికి స్పష్టంగా కనిపిస్తుంది. చూడొచ్చు.